శుక్లం వరదనం విష్ణుం సజివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం సర్వ య్నోపచాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతంపాస్మి హే ఓం గం గణపదే నమ ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ఫస్ట్ ఏప్రిల్ నుంచి పదిహేను ఏప్రిల్ వరకు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా మన గోచార ఫలితాలు అనేవి చాలామంది వర్తిస్తుంటాయి ఏ ఒక్కరికి సంబంధించి చెప్పింది మాత్రం కాదు కానీ మీ మీ జాతకాలు కూడా ఉంటాయి కదా ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటాయి కదా వాటి ప్రకారం మన జాతకం చూసుకుంటే అప్పుడు ఈ గోచారం కూడా చూసుకుని అప్పుడు ఫలితాలు చెప్పుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ధనుర్ రాశి గురించి తెలుసుకోబోతున్నాము మీ రాశి అధిపతి మూడో భవన్లో తప్పు బాలారిష్ట రిష్ట కదా జన బాలారిష్ట ఉంటాం కానీ మూడో భవన్లో గురుడు అది అద్భుత యోగకారుడు కాదు అయినప్పటికీ సహశుభుడు వలన మీకు ధైర్యాన్ని ఇస్తాడు ప్రతి పని సక్సెస్గా ఉండేట్టు చేస్తాడు మీకు డైనమిజం ఇస్తాడు అంటే చాలా స్పీడు స్పీడ్ ఎక్కువ మీకు తెలివిగా ఉంటారు అంత అద్భుతంగా ఉంటారు కానీ శని కుజులు కాంబినేషన్ ఏడో తరగతి కుజుడు మంచి చేస్తాడు శని వలన జనరల్గా మీ రాశి వాళ్ళు చెప్తున్నాను శని ప్రభావం వలన మిమ్మల్ని మళ్ళా మళ్ళీ చూడాలని మరీ మళ్ళీ చూడాలని మీ వాయిస్ ముఖ కంఠధ్వని మిమ్మల్ని చూడాలని ముఖ ముఖవర్చస్సు మీ కంఠధ్వని వినాలని మీ స్నేహితులు తోబుట్టువులు మీ ఫ్రెండ్స్ మీ ఫాదర్ మదరు చిన్నప్పటి నుంచి ఉంటారు మీరు చాలామంది అద్భుతం చాలా అద్భుతం అక్కడ ఏంటి చేస్తాడు శని ద్వితీయంలో ఉండడం వలన తల్లిదండ్రులకు దూరం చేస్తాడు ముఖ్యంగా ఇప్పుడు చాలామందికి అలా జరుగుతున్న అదే ఇప్పుడు తల్లిదండ్రులకు కానీ పుట్టిన ఊరికి కానీ దూరంగా ఉండి చదువుకోవడము హాస్టల్స్లోనూ అదే విదే ప్రయాణం ఉద్యోగ రీత్యా వేరే వేరే వాళ్ళు ఉండడము ఇవన్నీ మీకు జరుగు జరుగుతుంది అది కొద్దిగా జనరల్గా ప్రభావం అది కానీ కుజుడు శని వల్ల శని ప్రభావం వలన ఇంకొక చిన్న ఇబ్బంది ఉంది ఎందుకంటే సంసారంలో మీ సంసారంలో కొద్దిగా మనస్ మనస్పర్ధలు కలతలు సృష్టించడానికి అవకాశం ఉంది జాగ్రత్త అంటే మీ భార్య భర్తల విషయంలో ఇబ్బ ఎడబాటు కానీ గుర్తింపు లేకపోవడం కానీ అదే చికాకులు కోపము మనస్పర్ధ కలిగిస్తాడు ప్రశాంతంగా జాగ్రత్తగా మీకు అండర్స్టాండింగ్ ఉండాలి ఇంకా విధం ఏంటంటే మీ మాట తొందరగా మీరు మాట్లాడుతున్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు అనమాట కోపం చాలా కోపస్తుడు కోపం ఉంది మీకు చాలా కోపం ఉంటుంది కోపం ఉండడం వల్ల తగ్గించుకోండి నేను ఉంటుందని మిమ్మల్ని ఏమీ అగౌరవపరచట్ల మీకు ఉంటుంది తగ్గించుకొని చెప్తున్నాను సో ఆ కోపం వలన మీరు మాట తొందరపాటు వచ్చేస్తుంది గబ్బుక్కని ఏదో అనేస్తారు అనాలని అన్నారు ఎదుటి వాళ్ళని గబ్బుక్కర్ అంటారు అంటే మీ తోబుట్టుని కానీ మీ స్నేహితులు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ భార్య గారిని కానీ ఇది ఏదో అనేస్తారు గబ్బుక్కర్ అంటారు తిడతారు తినడము మాట తొందరపాటు ఏదో అంటారు వాళ్ళ బంధువుల్ని వాళ్ళందరినీ దూరం చేసుకుంటారు మీరు మీ మీద దురప్రాయం దురాభిప్రాయం ఏర్పడుతుంది మంచితనం పోతుంది కాబట్టి కోపం ఉండకూడదు మనకి శాంతమే ఉండాలి సో దానివల్ల మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది సో శని ప్రభావం వల్లనే తప్ప మీ మీరు తిట్టాలని అనుకోరు శని ప్రభావం గ్రహ ప్రభావం వల్ల మీకు ఆ బుద్ధి పుడుతుంది ఎదురు వాళ్ళు తిడతారు కుజుడు శుక్రుడు గురుడు ప్రభావం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి బాగా చాలా బాగుంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీకు బాగా తెలుసు దగ్గర ప్రాంతం ప్రయాణం చేస్తూ చేయడము వాటిల్లో సక్సెస్ అవ్వడము హుందాగా ఉంటూ మంచి హుందాగా మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటూ మంచి మంచి రుచులు భోజనం తింటూ అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే మీ తోబుట్టి వాళ్ళు బ్రహ్మాండే కలుస్తారు వాళ్ళు చాలా బాగుంటారు ముఖ్యంగా మూడో భావన బాగుండవలన స్పోర్ట్స్ రంగంలో వాళ్ళు ఇక్కడ అభివృద్ధికరంగా ఉంటుంది వీళ్ళే గురుడు కూడా వలన అంటే వార్తాపత్రికలు అంటాం కదా న్యూస్ రీడర్సు వార్తాపత్రికలు ఈ ప్రభావం కూడా చాలా బాగుంటుంది వాళ్ళక్కడ మంచి అభివృద్ధికరంగా ఉంటుంది ఫోర్త్ భావంలో గురుడు వెళ్తాడు ఫోర్త్ భావంలోకి జనరల్గా కేంద్రాధిపత్య దోషి హూర్తభావంలో ఉంటే యోగించడు రవి బుద్ధుడు కాంబినేషన్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ భావాన్ని కొద్దిగా తగ్గిస్తాడు కానీ సహజ శుభుడు కాబట్టి మీ రాష్ట్రాధిపతి అయినప్పటికీ కూడా హూర్ధ మదర్ మదరగారి యొక్క ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోవాలి మెడిసిన్స్ వాడటము వాటి సంబంధించినటువంటి డాక్టర్ సలహాలు తీసుకోవడము మీకు తెలిసి తెలియని ఏమీ లేదు సో ఇంకా విద్యా విషయంలో విద్యా విషయంలో మాత్రము ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు కష్టపడి చదవాలి విద్యార్థుని కష్టపడి చదివించే బాధ్యత తల్లిదండ్రులదే అలా చదివిస్తారు కూడా అందుకని వాళ్ళు ఉత్తీర్ణ అవుతారు నెక్స్ట్ గురువుగారిది అంటే మీకు తెలుసు కదా లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు కూడా మీ విద్యార్థి మీ మీ పిల్లలు అభివృద్ధిగా రావడానికి కారణం కూడా కారకులు కూడా వాళ్ళే తల్లిదండ్రుల తర్వాత గురువుగారు గురువులు సో ఈ విధంగా మీ పిల్లలు చాలా అభివృద్ధికరంగా ఉంటారు మీరు మాత్రం ఈ సంవత్సరం వాహనాలు కానీ ఆభరణాలు కానీ ల్యాండ్స్ కానీ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రైతులు కూడా పంట నష్టం రాకుండా వాళ్ళ భూములు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది పంచమ స్థానంలో రాహు వచ్చేస్తాడు పదమూడు నుంచి వస్తాడు బుధుడు వస్తున్నాడు రవి కూడా వచ్చేస్తాడు కదా బుధుడు ముందర ఉండడం వల్ల ఏమవుతుంటే పంచమ స్థానంలో రాహు తప్పు పిల్లల విషయంలో కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాడు కొంత ఉండి కొన్ని సందర్భంలో సందర్భాల్లో అదే రాహు అమృతొలి యోగంలో కూడా రాడు మంచి చేస్తాడని కూడా చెప్పాలి రాహు ఎలా ఇబ్బంది కలిగిస్తాడో మేష రాసి మేషలో ఉన్న రాహు మంచి చేస్తాడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి పిల్లలకు కొద్దిగా ఇబ్బంది కలిగించినా ఆర్థికంగా మిమ్మల్ని డెవలప్ చేస్తాడు గుర్తింపు వస్తుంది ఇంక ప్రేమ వ్యవహారం ప్రేమ పెళ్ళే మాత్రం చేయడం తక్కువ పంచమ స్థానంలో ఈ గ్రహ ప్రభావం వలన మీకు మంచి గుర్తింపు గౌరవం పెరుగుతుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయం ప్రొడ్యూసర్స్ నుండి ఉంటారు కదా ప్రొడ్యూసర్స్ కానీ పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వాళ్ళ వాళ్ళకి నిర్మాతలు వాళ్ళకి కూడా మంచి పనిచేసే నిర్మాతలు అనమాట డైరెక్టర్స్ పనిచేసే యాక్టర్స్ వాళ్ళకి కూడా మంచి అవకాశాలు రావడము అభివృద్ధికరంగా ఉండడానికి జరుగుతుంది ఆరో భావంలో రాహు పదమూడు పన్నెండు తారీఖు వరకు ఉంటాడు భావంలో రాహు మంచి సక్సెస్ కొడతారు కదా పదమూడో తారీఖు వరకు మీకు ఏం భయపడతాం సార్ పదిహేను తారీఖు ఫిఫ్టీన్త్ వరకు చెప్పుకుంటాం కాబట్టి పన్నెండో తారీఖు వరకు కూడా రాహు వచ్చేలా ఉండే మీకు మేలు చేస్తాడు హెచ్ వన్ వీసా కూడా ఇప్పిస్తాడు స్టాంపింగ్ అయ్యేట్ చేస్తాడు విదేశాలు వెల్లేడ్ చేస్తాడు పైగా ఇంకేమంటే ఇంకే టెలికమ్యూనికేషన్ రంగంలో అభివృద్ధి కరంగా చేస్తాడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చేవాడు రాపే కదా పర్ఫెక్ట్గా ఇస్తాడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు కదా అని సక్సెస్ చేస్తాడు చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్ళడము ఎగ్జామ్స్ రాయడం చేస్తారు కదా గ్రూప్స్లోనూ వాటిలోను కూడా సక్సెస్ చేయడానికి విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ కష్టపడింది ఏమీ రాదు మేము మీ లగ్గా కూడా కష్టపడ్డా మీ లగ్గాన్ని కూడా చూసుకోవాలి ఇంకా మీరు పొలిటికల్ రంగం పొలిటికల్ రంగంలో కూడా గురుడు పన్నెండు తరకు ఉంటాడు కాబట్టి వాళ్ళకు కూడా అభివృద్ధి అంటే మీ రాశిలో ఉన్న వాళ్ళకి అభివృద్ధికరంగానే ఉంటుంది సప్తమ స్థానాధిపతి పంచమ స్థానంలో ఉండడం ఈ మంచిదే బుధుడు మేషరాశిలో ఉన్నాడు కదా గురుడు కూడా తోడవుతున్నాడు ఇబ్బంది కలిగించడం మంచిగా చేస్తాడు అంటే వివాహ శుభకార్యాలు కానీ మంచి మంచి శుభకార్యాలు చేయడము బిజినెస్లో సక్సెస్ చేయడము అంటే పార్ట్నర్స్ అనమాట బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకి సక్సెస్ అవ్వడము తర్వాత లైఫ్ పార్ట్నర్స్ భార్యాభర్తలు వాళ్ళకు కూడా అభివృద్ధికరంగా అదృష్టంగా తోడై సక్సెస్ఫుల్గా ఉండడానికి ఇబ్బందికరంగా లేకుండా మంచి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఉంది ఇప్పుడు కూడా ఇబ్బంది పడరు అంటే ప్రయాణాలు చేసుకోవడము ఆభరణాలు కొనుక్కోవడము ఇవన్నీ చేస్తాడు స్థానాన్ని చర్య చూస్తున్నాడు సో స్థానం చర్య చూడడం తప్పు కదా అష్టమస్థానం చూడచూడడం వల్ల ఏమవుతుందంటే నీటి గండం ప్రమాదాలు జరుగుతాయి రోడ్డు ప్రమాదాలు కానీ నీటి గండంగా జరుగుతుంది మిమ్మల్ని ఇబ్బంది పడినట్టు కాదు మిమ్మల్ని తెలుసుకోవడం కోసమే చెప్తా ముందు చూపు కదా ముందు జాగ్రత్త కోసం చెప్తా స్థానం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి డాక్టర్స్ని కన్సల్ట్ చేయడము తర్వాత మీ తెలుసు కదా మీకు మెడిసిన్స్ వాడడం ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి ఇంకా అష్టమ స్థానానికి కూడా గురుదృష్టి ఉండడం వల్ల సపోర్ట్ సంవత్సర సంవత్సరం పాటు ఉంటాడు నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఉంటాడు కాబట్టి స్థానం ఏమి ఇబ్బంది లేదు గురుదృష్టి ఉంది కాబట్టి గురుడు కూడా మంచి చేశారు కాబట్టి తెలియని తల తలముగా మనకి అనుకో అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీరు రావడానికి అవకాశం ఉంది కొంతమందికి అయితే ఆస్తులు వస్తాయి పెద్దవాళ్ళు ఆస్తులు ఉంటారు కదా కోర్టు కేసులో ఉన్న 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 వాళ్ళకి ఇవన్నీ కూడా కోర్టు కేసులు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది గురుబలం వల్ల ఇప్పుడు నైన్త్ హౌస్ అని గురుడు చూస్తున్నాడు ఇప్పుడు పదమూడు తారీఖు వరకు చూస్తాడు అంటే పదమూడు వరకు చూస్తాడు సో భాగ్యస్థానం గురువుడు ఉన్నాడు కదా భాగ్యాధిపతి కూడా చాలా బాగున్నాడు కదా ఫోర్త్ భవన్లో సో ఏమో ఏం చేస్తాడు బిజినెస్లు పెంచుతాడు బిజినెస్ డెవలప్మెంట్ చేస్తాడు ముఖ్యం ఎవరు చేస్తాడు బంగారంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి హోటల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి వస్త్ర వ్యాపారులకి బిజినెస్లో డెవలప్ చేస్తాడు ఎందుకంటే నైన్త్ భావం చాలా బాగుంది కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చేస్తాడు తీర్థయాత్రలు వెళ్ళేటి చేస్తారు ముఖ్యంగా మీరు రాసి వాళ్ళకి తీర్థయాత్రలు చేస్తారు తర్వాత అంతేకాకుండా ఈ టెలికమ్యూనికేషన్ రంగంలోనూ తర్వాత సాఫ్ట్వేర్ రంగంలోనూ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు కదా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళు బిజినెస్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది నైన్త్ భావం ఎక్కడ చెడిపాలి కాబట్టి యాత్ర కానీ అదే కాశీక్షేత్ర దర్శనం కానీ ఉజ్జయిని కానీ సౌత్ ఇండియన్ టూర్స్ కానీ ఇలాగ దేవ దైవ దర్శనం చేసుకోవడము దైవానుగ్రహం పొందడము స్టాక్ అండ్ షేర్స్లో డెవలప్ అవ్వడం ఇవన్నీ భగవంతుడు చేస్తాడు ఇంకా దశమస్థానం వద్దాం టెన్త్ హౌస్ అలాంటి పంచమాలు ఉన్నాడు టెన్త్ హౌస్కి గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగుంది అంటే మీరు అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు కష్టపడి చదివితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే ఆడిటర్స్ కానీ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా వాళ్ళ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది డాక్టర్స్కి మాత్రం బాగుంది డాక్టర్స్కి లాయర్స్కి వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో చాలా డెవలప్ అవుతారు ఎంబీబీఎస్ రాసిన తర్వాత పీజీ కోసం రాస్తున్నారు ఏప్రిల్ మేలో అనుకుంటా వాళ్ళు చాలా కొంతమంది ఫోన్ చేస్తుంటారు నాకు ఎలా ఉంటుందని సో వాళ్ళకు కూడా పీజీ రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా లాయర్స్ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ వృత్తులను డెవలప్మెంట్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది దశమాస్తే వృత్తుల్లో రావడానికి డెవలప్మెంట్ గుర్తింపు వస్తుంది స్థిరమైన జీవితం ఏర్పాటు చేసుకుంటారు ప్రజ్ఞా పాఠ వాళ్ళు ఉంటారు కదా మంచి టాలెంటెడ్ టాలెంటెడ్గా ఉండడానికి అవకాశం మీకు చాలా బాగుంది రండి ఒక సంవత్సరాల పాటు మీ రాసి వాళ్ళకి తరగని సంపదలు ఇచ్చేవాడు కేతువు అద్భుతం అదొక గొప్ప అదృష్టం ఏ గ్రహం కూడా మంచి పొజిషన్లో ఉండకపోయినా ఒక్క కేతువు ఈ సంవత్సరం పదమూడు ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు మూడు వరకు కూడా లాభంలో ఉన్న కేతువు మిమ్మల్ని బాగా కాపాడతాడు ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి నష్టాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చేవాడు కేతువే అంత ప్రభావం ఉంటుంది దర్శనం చేయడానికి కేతువే కార్కులుతాడు అనంతమైన సంపదలు తరగన సంపదలు ఇచ్చేవాడు కేతువే మీకంటే పెద్దవాళ్ళు అంటారు కదా అన్నయ్యలు కానీ అక్కలు కానీ వాళ్ళని అభివృద్ధి కలిగించేవాడు కేతువే పైగా మీకు సేవకాజనాన్ని ఇస్తాడు కేతు వలన సేవకాజనాన్ని ఇస్తాడు పొలిటికల్ రంగంలో అభివృద్ధి కలిగేటి చేస్తాడు కేతువు ఇంకా దైవ దర్శనాలకు సంబంధించిన విషయాలు చేస్తాడు సంసార సంబంధమైన సుఖములు కలిసి అనుభవించే విషయం భద్రతల విషయాన్ని సౌఖ్యత ఇచ్చేటికి ఇచ్చేసేవాడు కేతువే పదకొండో భావం మీకు ఎక్కడ జరిపాలా ఆయన ఒక్కడ చాలండి మీకు మొత్తం దా జాతకాన్ని తిప్పడంలో ఒక్క కేతు చాలు అద్భుతంగా రాణిస్తాడు కానీ పన్నెండో తారీఖు వరకు కేతు పన్నెండో భావం ఉన్నాడు కాబట్టి ఖర్చులు అధికంగా ఇస్తాడు దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తాడు మీ బంధువుల విషయంలోనూ మీ తోబుట్టుల విషయంలోనూ ఖర్చులు అధికంగా ఇస్తాడనమాట సో ఈ విధంగా ధనుర్ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అంటే పదిహేను తారీఖు వరకు కూడా అద్భుతంగా ఉంది సో ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరు రాహు వినాయకుడు రాహుకు సంబంధించిన కర దువర్గాదేవి వినాయకుడిని పూజించడం వలన ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఎవరైతే హోమం గణపతి హోమం చేయించుకున్నా లేకపోతే వినాయకుడి సంబంధించినటువంటి పూజలు చేయించుకున్నా పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి సంకట హ చతుర్దశి ఒక బ్రాహ్మణి పిలిపించి మీ ఇంట్లో చేసుకున్న అన్ని రంగాలను విజయం సాధిస్తారు ముఖ్యంగా అనేక ప్రభుత్వ సంస్థలను తర్వాత గవర్నమెంట్ అదే మామూలు ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ వ్యాపారులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులకి ముఖ్యంగా గణపతి వలన ఎక్కడికో తీసుకొని కూర్చోబడతాడు సినిమా రంగంలో టీవీ రంగంలో వాళ్ళకి చెప్పాను కదా ఐరన్ స్టీల్ కోల్ వాళ్ళు వ్యాపారాలు ఉన్నాయి కదా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి అందరికీ కూడా కేతు కూర్చోమని కాబట్టి పర్ఫెక్ట్గా చేసి తిరుతాడు సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా సక్సెస్ఫుల్గా ఉంటారని ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను